ఎందుకు మాట్లాడతాడో ఏందో పోండ్రి, ఎన్ని సార్లు చెప్పినా సారు జర మాట్లాడే ముంగట ఒకటికి రెండు మాటల ఆలోచన చెయ్యి, ఆగమాగం చేయకుండ్రి, మళ్ళీ మీకే దెబ్బ పడుతుందని చెప్తానే ఉన్నా, కానీ సారు పట్టించుకుంటనే లేడు. ఒక్కపారి కాదు, ఊకుకే గదే పని చేస్తున్నాడు, మొగుల మీద ఊంచినట్టే చేస్తున్నాడు. ఇగో ఇప్పుడు సుతం అసంటిదే ఓ పని చేసిండు. ఎంపీ ఓట్ల చెయ్యి పార్టీలకు 8 సీట్లు వచ్చినాయి కదా, ముఖ్యమంత్రి రేవంత్ సార్ వచ్చి ఆ ముచ్చట మీద మాట్లాడిండు, కారు పార్టీలను పబ్లిక్ వద్దనుకున్నారని, ఇక ఆ పార్టీ చచ్చిపోయినట్టేనని చెప్పిండు, అందుకే 9 సీట్లకు ఎంచి గుండు సున్నాకు వచ్చిండట. సరే గాని సారు, కారు పార్టీలను పబ్లిక్ వద్దనుకున్నారు కానీ మీరు 65 సీట్లతో గెలిచిండ్రు, 100 రోజుల్లో 30,000 కొలువులు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అమలు చేసిండ్రు, ఆడబిడ్డలకు నెలకు 2500 ఇస్తున్నారు, వ్యవసాయం చేసేటోళ్లకు 7,15,000 రూపాయలు ఇస్తున్నారు, మరి ఇన్ని చేసినా మీకు 8 సీట్లే ఎందుకు వచ్చినాయని కారు పార్టీలు అడుగుతున్నారు. అంత చక్కదనం చేస్తే మీకే ఓట్లు పడాలి కదా, పూ పార్టీలకు ఎందుకు పడ్డాయని అంటున్నారు. ఇక ఇంకో ముచ్చట, అటు మోడీ సారు సుతం రాజీనామా చేయాలని రేవంత్ సారు అంటున్నాడు. మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ, ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించిండ్రు, తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. బరాబర్ ముచ్చట్నే, మోడీ సార్ తోని పక్కా రాజీనామా చేపియాలి, మళ్ళా ప్రధానమంత్రి కుర్చీ ఎక్కకుండా చేయాలి. కానీ సారు, మీ అసొంటి జిల్లా మహబూబ్ నగర్ లా నీ పార్టీ ఓడిపాయే, మీరు మొన్నటిదాకా ఎంపీగున్న మల్కాజ్గిరిల సుతం మీ పార్టీ క్యాండిడేట్ ఓడిపాయే, మరి దీనికి ఎవరితోటి రాజీనామా పెట్టిపిద్దామని అదే పూ పార్టీలు అడుగుతున్నారు, మీరే చెప్పాలి మరి ఎవరితోటి రాజీనామా చేపియాలను, అట్లనే 6 గ్యారంటీలని చెప్తిరి. ఊరు మీద లేని ముచ్చట్లు సుతం జనాలకు చెప్పిండ్రు, అయినా సుతం మీకు 8 సీట్లే ఎందుకు వచ్చినాయి సారు, అంటే ఇది చేసినాం అది చేసినామని మీరు చెప్పుకునే అన్ని ఉట్టి ముచ్చట్నేనా అని పక్క పార్టీలు అడుగుతున్నారు, అంటే పబ్లిక్ మిమ్ముల సుతం వద్దనుకున్నారా, మీరు సుతం రాజీనామా పెడతారా. ఇంకో దిక్కు, చాలా జాగల పెద్దగా బలం లేని లీడర్లను నిలబెట్టి బీజేపీలకు ఓట్లు వేయించిండని బయట మాట్లాడుకుంటున్నారు, ఇంట్లో ఎంత నిజం ఉన్నదో మీరే చెప్పాలి.